అర్థ క్రైస్తవులు ఉన్నారు కదండి, వాళ్ళకి విశ్వాసంతో పనిలేదా? ఓకే, అంటే తమ మనస్సు కాన్సన్ట్రేషన్ బట్టి ఈ యొక్క ప్రక్రియ అంతా ఉంటది, కానీ నామకార్థంగా జీవించేస్తే ఏదో జరిగిపోతుంది, ఏదో జరిగిపోతాయి అనేటువంటి ఒక భ్రమ అయితే ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఈ రోజున నామకార్థంగా జీవించడానికి ఇష్టపడుతున్నారు, కానీ మనస్సు పెట్టి మనస్సుంచి దేవుని విషయాలను ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేటువంటి ధోరణ మనుషులు సాధన చేయలేకపోతున్నారు. తమ మనస్సుల్ని, నేను దేవునితో ఎలా ఉండాలి, నేను దేవునిలో ఎలా నడుచుకోవాలి, దేవునితో ఎలా ఉంటే బాగుంటాను, ఇలాంటి భావాలు మనసులో కలగట్లేదు. నేను ఆదివారం నుంచి చర్చికి వెళ్ళానా, మా చర్చ్ ఎంత పెద్దది, మా పాస్టర్ గారు ఎంత పెద్ద, ఎన్ని కార్లు మెయింటైన్ చేస్తున్నారు, లేకపోతే ఏ విధమైన లెవెల్లో ఉంటారు, ఇలాంటి విషయాల మీద మనసు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా నామకార్థత రాక ఏమొస్తుందమ్మా? అందుకని ఈ రోజున నామకార్థ క్రిస్టియానిటీ అనేది బాగా ఎక్కువైపోయింది, అది ప్రజలకు ఇష్టమైంది. అంతేకాని మనసు పెట్టి చేయాలంటే ఇవన్నీ కష్టం కదా అనే భావాల్లోకి వెళ్తున్నారు, కానీ మనసు పెట్టకపోతే తమ జీవితంలో చాలా లాస్ అయిపోతున్నారండి. కాబట్టి ఇలాంటి లాస్ అనేది అర్థం చేసుకుని క్రైస్తవ సోదరులు కూడా వారి యొక్క నామకార్థ స్థితి నుండి బయటికి రావాలని నేనైతే మనవి చేసుకుంటున్నాను సేవకునిగా.